ఆ కథగానే ఆ రోజు నేను చేసి ఉంటామైతే శ్రీమంతుడు అది నేను అనుభవం శ్రీమంతుడు కథ రాదు, శతమానం భవతి రాదు, మహర్షి రాదు, ఈ మూడు కథలు రాపోదునండి. నేను ఆ కథ చేసి ఉంటామైతే ఈ మూడు కథలు అసలు బయటకు రావాలి. ఆ కథ నేను ఎవరికి చెప్దామనంటే అది స్టార్ చెప్తే బాగుంటుంది అనే ఒక దీంట్లో చేసే ఎమోషన్లో అయితే పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. ఆయన జస్ట్ ఐడియా చెప్పగానే చాలా ఎక్సైట్ అయిపోయి, మామూలు కథ కాదు ఇది, మనం కూర్చుని వర్క్ చేద్దాం అని అన్నారు. తర్వాత ఆయనకి ఏదో కొంచెం పర్సనల్ ఇది ఆ పార్టీలు రావడం ఆ టైప్ లేదో జరిగి ఎప్పుడు 2008లో జరిగింది ఇదంతా. జరగలేదు, నేను వేరే కథ ఉంటే దాన్ని రామరామ కృష్ణ కృష్ణ అని నేను రామ్తో చేసినాను. శ్రీమంతుడు రిలీజ్ అయిందండి. రిలీజ్ అయిన రోజు మార్నింగ్ నాకు దిల్రాజు గారు ఫోన్ చేశారు. అసలు మా అన్నయ్య ఫోన్ చేసి నన్ను తిడుతున్నాడు, ఇది మామూలు కథ కాదు, మంచి కథ మిస్ అయ్యో, అంటే మన శ్రీవాస్ చెప్పింది నీకు ఇంతకంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ కథ అది, ఆ పాయింట్ అదంతా కూడా చెప్పలేదు.